ఏజెంట్ మూవీ చూసేసి రావడం జరిగింది. అంటే ఐఎమ్ సారీ టు సే, బట్ అట్లీస్ట్ ఇన్ మై పర్సెప్షన్ చెప్పాలంటే ఆ మూవీ వచ్చేసి నాకు వచ్చేసి యావరేజ్ కంటే నాకు తక్కువే అనిపించింది. సో అంటే అఖిల్ ని మనం ఏం తప్పులు పట్టలేము బ్రో మూవీలో వచ్చేసి. అఖిల్ యాక్టింగ్ కావచ్చు, ఆయన లైక్ కామెడీ టైమింగ్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లేదా అఖిల్ స్క్రీన్ ప్రెసెన్స్ కావచ్చు, అంటే అఖిల్ ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, చాలా బాగుంది. ఒక ప్రాపర్ కమర్షియల్ హీరో ఎలిమెంట్స్ అన్ని అఖిల్ లో ఉన్నాయన్నమాట. ప్లస్ దానికి తోడు యాక్టింగ్ విత్ ఉన్న ప్యాషన్ కావచ్చు, పండింగ్ డిజైర్ కావచ్చు, అంతా కనపడింది. బట్ కానీ మూవీ ఎక్కడ దెబ్బ కొట్టింది అంటే ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అనమాట. అది కూడా ఏంటంటే మనకు స్టోరీ రెగ్యులర్ అయిపోయింది అండ్ డైరెక్షన్ కూడా మిస్వేడ్ కొట్టింది అనమాట. సురేందర్ రెడ్డి మార్క్ నాకైతే కనపడలేదు, అట్లీస్ట్ ఇన్ మై పర్సెప్షన్. సో మూవీ అక్కడ దెబ్బ కొట్టిందని నాకు అనిపించింది. నాకైతే అందుకని యావరేజ్ అందుకని యావరేజ్ కంటే తక్కువ అని నాకు అనిపించింది. సో అది ఇప్పుడు అంటే, బట్ కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని మాస్ సీన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అఖిల్ వచ్చేసి లైక్ తన హీరోయిన్ కి లైక్ ఇన్సల్ట్ జరిగింది కదా అని విలన్ ప్లేస్ కి వెళ్ళి మాస్ వార్నింగ్ ఇస్తాడనమాట. సో అలాంటి సీన్స్ కావచ్చు, అంటే దెబ్బలు తినకుండా, అంటే దెబ్బలు కొట్టకుండా దెబ్బలు తిని భయపడతాడనమాట. సో అలాంటి సీన్స్ అయితే కొన్ని బాగున్నాయి. ఓవరాల్ గా యావరేజ్ బిలో యావరేజ్ మూవీ అంతే బ్రో. బట్ అఖిల్ అయితే చాలా బాగా చేశాడు.